పిల్లలకు విహారయాత్రలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటివి ప్లాన్ చేస్తే ముందు వాళ్లే తయారవుతారు. తల్లిదండ్రులకు తీసుకెళ్లాలని ఉన్నా స్కూల్ కి సెలవు పెట్టించడం ఇష్టం లేక సమ్మర్ హాలిడేస్ లోనే టూర్స్ కి తీసుకెళ్తుంటారు. కానీ ఓ చిన్నారి మాత్రం స్కూల్ కి ఒక్కరోజు సెలవు పెట్టకుండా 50 దేశాలు తిరిగిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. అది ఇలా సాధ్యమనే డౌట్ వచ్చిందా? అయితే ఈ స్టోరీ చూసేయండి. బ్రిటన్లో నివాసముంటున్న భారత్ సంతతికి చెందిన అదితి త్రిపాఠి తన తల్లిదండ్రులతో కలిసి ఇప్పటి వరకు 50 దేశాలలో పర్యటించింది. దీని కోసం అదితి ఒక్క సెలవు పెట్టకపోవడమే ఆశ్చర్యపరిచే విషయం. సౌత్ లండన్లో అదితి తల్లిదండ్రులు దీపక్ త్రిపాఠి, అవిలాష బ్యాంకులో అకౌంటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదితికి చిన్న వయసులోనే వివిధ ప్రాంతాలను చూపించటం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి సంప్రదాయాలు రకరకాల మనుషుల గురించి తెలుసుకోగలుగుతుందని అదితి తండ్రి దీపక్ అంటున్నారు. దానికోసమే ఇలా దేశాలు తిప్పుతున్నామని అంటున్నారు. అదితి చదువుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే వారు ఏ దేశం వెళ్లాలో తల్లిదండ్రులు ప్లాన్ చేస్తారు. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా ఆమెని పర్యటనకు తీసుకెళ్తారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ఇంటికి చేరుకునే విధంగా ప్రణాళిక వేసుకుంటారు. ఒక్కోసారి పర్యటన నుంచి రావడం ఆలస్యమైతే ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా స్కూల్కి తీసుకెళ్తారు. ఈ సందర్శన కోసం 7 పౌండ్లు అంటే దాదాపు 21 లక్షలు ఖర్చవుతుందని వారంటున్నారు. ఇంతవరకు మాకు సొంత కారు కూడా లేనప్పటికీ పిల్లలకు ప్రపంచాన్ని చూపించాలనే ఆశతో తాము ఇంతలా కష్టపడుతున్నామని వారంటున్నారు. అదితి ఇప్పటి వరకు ఐరోపాలోని చాలా దేశాలను సందర్శించింది. అదితి 3 ఏళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులు ఆమెను తొలిసారి జర్మనీకి తీసుకెళ్లారు. అప్పటినుంచి ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. నేపాల్, భారత్, థాయిలాండ్, సింగపూర్ వంటి ఎన్నో దేశాలను చుట్టేసింది. త్వరలో ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియాకి కూడా వెళ్లనుంది. నిజంగా ఈ పాప, ఆమె తల్లిదండ్రులు చాలా గ్రేట్ కదా.